ఒక అతను ఇలా నడుచుకుంటా వెళ్తాడు, అయితే పర్స్ కింద పడేస్తారు. కింద పడేసి ఈ పర్స్ మీదేనా అని చెప్పేసి కింద పడిపోయినట్టుంది అని చూడండి అంటాడు. అయితే అతను ఏమో నాది కాదు పర్స్ అంటాడు. అయితే అతను పర్స్ ఓపెన్ చేసి అందులో డబ్బులు చాలా ఉన్నాయి, మరి పర్స్ నిదానంగానే అతను అత్యాశ పోయి నాదే పర్సు అందుకే మీకు ఇవ్వాలని అనుకుంటున్నా అంటాడు. అయితే వెళ్ళిపోతుంటే ఆపి పర్సు మీకు ఇచ్చాను కదా మరి నాకు ఏమీ ఇవ్వా అంటే అవును కదా అని చెప్పేసి డబ్బులు ఇద్దామని చూస్తాడు. ఆ డబ్బులు నాకు వద్దు, కొంచెం ఆకలిగా ఉంది, నేను ఏదన్నా హోటల్లో తినిపించమంటాడు. అయితే అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉండేసి పద అని చెప్పేసి వెళ్తారు. అయితే హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో చేయమంటాడు. అదేంటి మేము 5-స్టార్ హోటల్లో ఎక్స్పెక్ట్ చేసాము, మేము చిన్న హోటల్ తీసుకోమంటే ఇది కూడా 5-స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్తారు. అయితే అతను మెను ఇమ్మంటాడు. వాళ్ళు ఏమో మెను అంటే ఏమో అర్థం కాక అతనికి అర్థం కాదు, అయితే పద అని చెప్పేసి పంపిస్తాడు. అయితే వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత హోటల్ చిన్నగా ఉంది కానీ బాగుండొచ్చు అని అంటాడు. అయితే వాళ్ళు అడుగుతాడు మీకు ఏం కావాలని చెప్పేసి అడిగితే మీ దగ్గర చేపలు ఉన్నాయా కోడి ఉందా అని అడుగుతారు. ఉంది అని చెప్తాడు. అయితే ఏమేమి ఉన్నాయి తీసుకురా మొత్తం కావాలని చెప్తారు. చేపలు అన్నీ అడుగుతారు, రోటీలు తీసుకురమ్మంటారు. అయితే అతను మొత్తం రోటీలు అన్నీ తీసుకురా, ఏదో చాలా బిల్లు అయ్యేటట్టుందని ఆలోచిస్తూ ఉంటాడు అతను. అయినా ఏముందిరా నా దగ్గర పర్సు ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా అని అతను అనుకుంటాడు. వీళ్ళు ఏమో డిస్కస్ చేసుకుంటారు, ఈయన చూస్తుంటే మన డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు ఇస్తాడని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఇంతలో మొత్తం వస్తాయి అన్నీ వస్తాయి. అదేంది చేపలు అడిగాను కదా చేపలు అయ్యని అడుగుతారు. వస్తుందిరే కొంచెం వెయిట్ చేయి బయటికి వెళ్ళిన చేపలు అని చెప్పి జోకేస్తాడు అతను. వస్తాయి వస్తాయి అని చెప్పేసి అంటాడు. అయితే ఈలోపు తినడం స్టార్ట్ చేస్తారు. అయితే తింటుందని బాగున్నాయి అంత చాలా బాగున్నాయి, హోటల్ 5-స్టార్ హోటల్ కాకపోయినా మామూలుగా ఉన్నాయని చెప్పేసి బాగా తింటారు వాళ్ళు. తిన్న తర్వాత ఇతనేమో ఆనందపడుతుంటాడు, పర్స్ వచ్చినాయి డబ్బులు వచ్చినాయి హ్యాపీగానే ఫుడ్ అన్నీ బాగున్నాయని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయితే చేపలు వస్తాయి ఈలోపు. అయితే చేపలు అయితే వాళ్ళిద్దరు తింటూ ఉంటారు చేపలు. ఆయనేమో నువ్వు చేపలు తినకూడదులే నువ్వు, నీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పేసి వాళ్ళే తిందామని జోక్ వేస్తారు. కావాలంటే దాల్ ఉంది కదా దాల్తో తినమంటారు అతన్ని. అతనేమో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, తింటూ ఉంటారు వాళ్ళు. తిన్న తర్వాత మీకు ఏమైనా కావాలంటే బిల్లు ఇవ్వాలా అని అడుగుతారు అతను. వచ్చి బిల్లు కాదు ఇక్కడ ఇద్దరికి వచ్చున్నాం, ముందు వెళ్ళి థమ్స్అప్ ఛాయ్ తీసుకురావాలి కానీ థమ్స్అప్ అని వెళ్ళి జోకేస్తారు వాళ్ళు. అయితే అతనికేమో ఛాయ్ తాగమంటారు. ఈలోపు ఆ థమ్స్అప్ తీసుకొస్తాడు, ఛాయ్ ఏమో అతనికి ఇస్తారు వీళ్ళు. ఛాయ్ తాగిన తర్వాత మనం తొందరగా వెళ్ళిపోవాలి, తినేసి వెళ్ళిపోవాలి, అది బుక్ అయిపోదని చెప్పేసి త్వర త్వరగా వాళ్ళు తాగేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మేము వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇతనేమో పోనీలే ఫుడ్ వచ్చినాయి అని ఆనందపడుతూ ఉంటాడు. డబ్బులు ఉన్నాయి కదా ఏముంది మనకి డబ్బులు పరు ఫుడ్ వచ్చినాయని చెప్పి ఇస్తాడు. అయితే బిల్లు అడిగితే అతను ఏం చేస్తాడంటే దాంట్లో డబ్బులు తీసి ఇస్తాడు. దాంట్లోనేమో ముబారక్ అని రాసి ఉంటుంది, డబ్బులేమో ఫేక్ నోట్లు అవి. మొత్తం బిల్లు తినేసి నాకు ఇట్లాంటి ఫేక్ నోట్లు ఇస్తామని చెప్పేసి వాడు ఇలా మీద సీరియస్ అయిపోయి దొరికిపోయాయని చెప్పేసి అంటలు తవ్వడానికి పంపిస్తారు అక్కడికి. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అతను కూడా అదే పని చేశాడంట, అంతకుముందు అతను కూడా వాళ్ళ దగ్గర బలైపోయాడంట. అతను అక్కడ పనిచేసే అతను ఇలా జరిగిందని చెప్తే నేను కూడా నా దగ్గర కూడా వాళ్ళు అలాగే చేశారు, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నీకన్నా సీనియర్ నేనని చెప్పేసి అతనేమో అతనికి ఇస్తాడు అది కడగమని చెప్పేసి. అందుకే అత్యాశకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి.